फ्रेंड्स महेंद्र सिंग धोनी अने पेरु क्रिकेट फैंस अंदर मनसुलो एन्नडु चिरिगिपोनी ओक मुद्र अयिना इंडियन क्रिकेट टीम की कैप्टन गा एन्नो मैचेस नी गेलवडंतो पाटु प्रजल मनसुलनु कूडा गेलुचुकुन्नाडु तनु अंत गोप्पवाडु कावडानिकि अति ముఖ్యమైన కారణం అతని యొక్క నిస్వార్థమైన స్వభావం తను క్రికెటర్ అవ్వక ముందు ఎలా అయితే ఉండేవాడో అలాగే గొప్ప స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా ఉన్నాడు మన పెద్దవాళ్ళు చెప్తారు కదా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమే మహేంద్ర సింగ్ ధోని సో ఈ రోజు ఈ వీడియోలో మనం మహేంద్ర సింగ్ ధోని తన సెల్ఫ్లెస్ బిహేవియర్ తో అందరి మనసును గెలుచుకున్న కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం నెంబర్ 1 ఫ్రెండ్స్ మీ అందరికీ ఎంఎస్ ధోని యొక్క హెలికాప్టర్ షాట్ తెలిసే ఉంటుంది ఎందుకు తెలియదులే 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఎంఎస్ ధోని ఈ షాట్ తోనే కదా ఇండియాని గెలిపించాడు కానీ మీకు తెలుసా ధోని షాట్ ని తన ఫ్రెండ్ అయిన సంతోష్ లాల్ దగ్గర నేర్చుకున్నాడని క్రికెట్ లో పెద్ద స్టార్ గా మారినప్పటికీ ధోని ఎప్పుడూ కూడా తన ఫ్రెండ్ ని వదిలిపెట్టలేదు తన చివరి శ్వాస వరకు కూడా ధోని తనతోనే ఉన్నాడు సంతోష్ జూలై 2013 లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు అలాంటి పరిస్థితుల్లో ధోని తన ఫ్రెండ్ ని కాపాడుకోవడం కోసం ప్రైవేట్ హెలికాప్టర్ లో తన ఫ్రెండ్ ని రాంచి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాడు ధోని తన స్నేహితుడిని కాపాడుకోవడం కోసం ఎంతగా ప్రయాసపడినా కానీ చివరికి తను చనిపోయాడు దాంతో ధోని శోకసంద్రంలో మునిగి తేలాడు నెంబర్ 2 100 టెస్ట్ మ్యాచ్లను ఆడాలి అనేది ప్రతి ఒక్క క్రికెటర్ కి జీవిత ఆశయంగా ఉంటుంది అలాంటిది ఎంఎస్ ధోని తన 90వ టెస్ట్ మ్యాచ్లోనే టెస్ట్ మ్యాచెస్ కి రిటైర్మెంట్ ని ప్రకటించాడు అయితే తను రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటే ఆస్ట్రేలియాతో జరిగిన తన చివరి టెస్ట్ మ్యాచ్ అప్పుడే ప్రకటించి ఉండవచ్చు దానివల్ల తనకి గ్రౌండ్ లో ఉన్న ప్రజల నుండి మరియు ఆ మ్యాచ్ ని చూస్తున్న జనాల నుండి ఎంతో ఆదరణ లభించేది కానీ ధోని మ్యాచ్ పూర్తైన తర్వాత జరిగే ప్రెస్ మీట్ లో లేదా ఇంటర్వ్యూ లో కూడా తన రిటైర్మెంట్ గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు ఇంటర్వ్యూ పూర్తైన తర్వాత తను డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తన తోటి ప్లేయర్స్ కి తన రిటైర్మెంట్ గురించి చెప్పాడు నిజానికి ధోని ఎప్పుడూ కూడా చాలా కంట్రోల్ గా ఉంటాడు తను తన ఎమోషన్స్ ని ఏమాత్రం బయటికి తెలియనివ్వడు కానీ ఆ రోజు మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకోలేక తన తోటి ప్లేయర్స్ ముందు కన్నీరు పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ మేము మిర్చి వీడియోస్ అనే మరో ఛానల్ ని క్రియేట్ చేశాము దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఐ కార్డ్ లో ఎండ్ స్క్రీన్ లో కామెంట్ సెక్షన్ లో కూడా ఉంది దానిపైన క్లిక్ చేసి ఛానల్ లోకి వెళ్లి చూడండి ఆ ఛానల్ లోకి వెళ్లిన తర్వాత మీరు అందులో ఏదైనా ఒక్క వీడియోని చూడండి ఆ తర్వాత మీరు ఆ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇది మాత్రం పక్కా ఒకసారి మీరు ఆ ఛానల్ లోకి వెళ్లి చూడండి అప్పుడు మీరే చెప్తారు నేను చెప్పింది నిజమా అబద్ధమా అని నెంబర్ 3 ఏ ప్లేయర్ నైనా మీ జీవితంలో మర్చిపోలేని రోజు గురించి లేదా గుర్తుండిపోయే ఏదైనా ఒక మూమెంట్ గురించి చెప్పమన్నప్పుడు ఆ ప్లేయర్ తన ప్లేయింగ్ గురించి లేదా తన పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే చెప్తాడు కానీ మన ధోనిని ఈ విషయం గురించి అడిగినప్పుడు తను ఏం చెప్పాడో తెలుసా 2011 లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు స్టేడియం లో ఉన్న ప్రజలందరూ కూడా వందే మాత్రం గేయాన్ని పాడారు అదే నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని సంఘటన అని ధోని చెప్పాడు ఇది 2008 లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లోని ఆఖరి రోజు సంఘటన అలాగే ఇది ఇండియన్ క్రికెట్ టీం యొక్క మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కూడా ఆఖరి మ్యాచ్ అయితే అప్పటికే గంగూలీ ధోనికి తన కెప్టెన్సీని ఇచ్చేశాడు కానీ ఆ మ్యాచ్ గంగూలీకి ఆఖరి మ్యాచ్ కావడంతో ధోని సౌరవ్ గంగూలీని ఆ ఒక్క మ్యాచ్ కి కెప్టెన్సీ చేయమని అడిగాడు ఇక ఈ విషయాన్ని స్వయంగా సౌరవ్ గంగూలీ తను రాసినటువంటి ఒక బుక్ లో తెలియజేశాడు అయితే ఇక్కడ ధోని చేసిన విధంగా చాలా తక్కువ మంది చేస్తుంటారు అందుకేనేమో ధోని అంటే అంత స్పెషల్ నెంబర్ 5 2008 లోనే బీసీసీఐ ఒక సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ని జారీ చేసింది అయితే ఆ లిస్ట్ లో మొదటిసారిగా ఏ ప్లేస్ ని యాడ్ చేయడం జరిగింది ఇక ఈ కేటగిరీలో ఉన్నటువంటి ప్లేయర్స్ కి ఎక్కువ సాలరీ లభిస్తుంది కాగా ఇందులో ధోని పేరు కూడా ఉంది కానీ ధోని స్వయంగా తన పేరుని ఆ లిస్ట్ లో నుంచి తీసేయమని బీసీసీఐ కి రిక్వెస్ట్ చేశాడు ఎందుకంటే ధోని ఉద్దేశం ప్రకారం ఆ కేటగిరీలో టెస్ట్ టీ20 ఓడిఐ ఈ మూడింటిలో మంచి ప్రదర్శన కనబరిచినటువంటి ప్లేయర్స్ కి మాత్రమే చోటు దక్కాలి అని దీని కారణంగానే జస్ప్రీత్ బుమ్రా భువనేశ్వర్ కుమార్ వంటి ప్లేయర్స్ కి ఆ కేటగిరీలో చోటు లభించింది నెంబర్ 6 ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో తన పిల్లల యొక్క జననం ఎంతో స్పెషల్ అందుకే డెలివరీ టైంలో తను తన భార్యతోనూ పుట్టిన బిడ్డతోనూ ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ 2015లో ధోని యొక్క కూతురు జీవా జన్మించినప్పుడు తను ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ మ్యాచ్ ని ఆడుతున్నాడు తనకు కూతురు పుట్టినప్పటికీ కూడా ధోని టీం ని వదిలేసి తన
కూతురిని చూడడానికి వెళ్ళలేదు. తర్వాత ఇంటర్వ్యూలో తనని మీరు మీ పాపని చూడడానికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగినప్పుడు ధోని ఆ టైంలో నేను నేషనల్ డ్యూటీలో ఉన్నాను అని చెప్పాడు. నిజానికి చాలాసార్లు ధోని మ్యాచెస్ మీద ఫోకస్ చేయడం కోసం తనతో పాటు మొబైల్ ఫోన్ ని కూడా క్యారీ చేయడు. అయితే ధోని కూతురు జీవ జన్మించినప్పుడు కూడా అదే జరిగింది. ఆ టైంలో ధోని దగ్గర మొబైల్ లేదు. అప్పుడు ధోని భార్య సురేష్ రైనాకి మెసేజ్ చేసి తనకు కూతురు పుట్టిందని చెప్పింది. ఇది ధోని యొక్క డెడికేషన్ కి చక్కని నిదర్శనం. నెంబర్ 7, ధోని క్రికెట్ ని మిగతా ప్లేయర్స్ లా ఆడడు. క్రికెట్ అంటే తనకు ప్రాణం. ఈ విషయం జింబాబేతో జరిగిన ఒక T20 మ్యాచ్ లో తెలిసింది. ఇందులో అనుకోకుండా స్టంప్స్ పైన ఉండే ఒక బెయిల్ వచ్చి MS ధోని యొక్క కంటికి తగిలింది. దాంతో తన కన్ను మొత్తం ఎర్రగా మారిపోయి నీరు కారడం ప్రారంభించింది. అయితే ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా సరే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు. కానీ ధోని మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని తను బయటికి వెళ్తే గెలవడం కష్టమని బ్యాటింగ్ ని కంటిన్యూ చేశాడు. నెంబర్ 8, ఇండియన్ టీం ఎప్పుడు కప్పు గెలిచినా కూడా MS ధోని ఆ ట్రోఫీని టీమ్ లోని కొత్త ప్లేయర్స్ కి ఇచ్చేసి తను మాత్రం టీం వెనుక భాగంలో లేదా ఒక మూలకు నించునేవాడు. దీన్ని మనం 2011లో గెలిచిన వరల్డ్ కప్ మ్యాచ్ లో మరియు 2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో గమనించవచ్చు. ఈ రెండు సందర్భాల్లో కూడా MS ధోని కెప్టెన్ అయినప్పటికీ తను మాత్రం ఒక మూలన నిలబడి ఉన్నాడు. ధోనికి తన చేతిలో ట్రోఫీని పట్టుకోవడం కంటే కొత్త ప్లేయర్స్ యొక్క చేతిలో పెట్టడమే చాలా ఇష్టం. అలా చేయడం వల్ల కొత్త ప్లేయర్స్ కి ఉత్సాహం బాగా పెరుగుతుందని, అలాగే వాళ్ళు కూడా టీమ్ లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా వాళ్ళకు అనిపిస్తుందని ధోని చెప్పేవాడు. నెంబర్ 9, ఒకసారి సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరియు ధోని ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఆ మ్యాచ్ ను గెలవడానికి కేవలం ఒక్క రన్ మాత్రమే కావాలి. కాగా స్ట్రైక్ లో MS ధోని ఉన్నాడు. కానీ ధోని ఓవర్ యొక్క లాస్ట్ బాల్ ని డాట్ బాల్ గా వదిలేశాడు. ఎందుకంటే నెక్స్ట్ ఓవర్ లో బ్యాటింగ్ స్ట్రైక్ విరాట్ కు వస్తుంది. అప్పుడు విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడని ధోని అలా చేశాడు. ఇలా ధోని ఒక కెప్టెన్ గా టీమ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కి తమ మనసుకు తగ్గట్టుగా ఆడే అవకాశాన్ని ఇచ్చేవాడు. అందుకే ఇండియాలోని ప్రతి ఒక్క మనిషితో పాటు క్రికెట్ టీమ్ లో ఆడే ప్రతి ప్లేయర్ కూడా ధోనిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. నెంబర్ 10, ఒకసారి CSK టీమ్ IPL ఆడటానికి దుబాయ్ వెళ్లినప్పుడు CSK టీమ్ వారు ధోని కోసం బుక్ చేసిన బిజినెస్ క్లాస్ టికెట్ సీట్ ని ధోని తన టీమ్ డైరెక్టర్ జార్జ్ జాన్ కి ఇచ్చి తను మాత్రం ఎకనామిక్ క్లాస్ కి వెళ్లి కూర్చున్నాడు. ఇక ధోని జీవితం నుంచి మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే, అది మనం ఎంత సక్సెస్ అయినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పుట్టు పునాదులేంటి అనే విషయం గురించి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం జీవితంలో ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా మన దగ్గర ఏమీ లేనప్పుడు అందరితో ఎలా ఉన్నామో ఆ తర్వాత కూడా అలాగే ఉండాలి. ఇక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి.